భవానీ గారి సమస్యకు స్పందించి ప్రైవేట్ ఆశయాలను రామ్ విలాస్ పాస్వాన్ గారి విజన్తో ముందుకు తీసుకెళ్లడం కోసం ఈరోజు రామ్ విలాస్ పాస్వాన్ గారి 70వ జన్మదినం సందర్భంగా ఇక్కడ లోక్ జనశక్తి పార్టీ తరఫున మేమంతా మరి బర్త్డే కేక్ కట్ చేసుకొని మీడియా ద్వారా పేద ప్రజల సంక్షేమం కోసం మేము ప్రజానీకానికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏదైతే అట్టడుగు వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు పెడుతున్నామని, దళితులకి రాజ్యాధికారం ఇస్తామని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రకటించిండ్రు. దాని ఆశించి రామ్ విలాస్ పాస్వాన్ గారు తెలంగాణ కోసం మొదటి నుంచి మద్దతు చెప్పడం జరిగింది. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ జరుగుతుందనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి రిపోర్ట్స్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కార్పొరేషన్లకు సరి అయిన నిధులు అందట్లేదనేది అభియోగం. అయితే మరి ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల రూపాయల్ని ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. మరి అధికార యంత్రాంగం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందనేది అనిపిస్తున్నది. అందుకోసం విడుదలైన డబ్బుల్ని ఖర్చు చేయాలి, విడుదల కాకపోతే విడుదల అయ్యేలాగా మరి అధికార యంత్రాంగం చొరవ తీసుకొని సంక్షేమ పథకాలను అమలు చేయకపోతే మరి ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది. ఒకవేళ అటువంటి సిస్టమే కనుక కొనసాగితే ఢిల్లీ స్థాయిలో మళ్ళీ గతంలో పాస్వాన్ గారు ఏదైతే నిర్ణయాలు తీసుకొని సపోర్ట్ చేశారో మరి వారు అదే విధంగా ఇక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తూ ఆ కోణంగా ఇక్కడ జరిగేటువంటి విషయాల్ని ఈ నెల మొత్తం కూడా మేము నివేదిక రూపంలో తీసుకొని ఆగస్టు 1st వీక్లో ఢిల్లీలో లోక్ జనశక్తి పార్టీ ఆధ్వర్యంలో ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించబోతున్నామని తెలియజేస్తూ